ఎన్నికల ఫలితాలు విడుదలైపోయాయి. ఇక ఎవరు ఊహించని ఫలితాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. నిజానికి ప్రతి ఒక్కరూ కూడా ఈసారి వాళ్ళ ఎనాలిసిస్లో చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని అనుకున్నారు. కానీ ఇక టీడీపీ పార్టీ స్థాపించి చంద్రబాబు నాయుడు అధికారం కోసం పోరాడుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే దాదాపుగా 20 నుంచి 25 ఏళ్ల వరకు, ఇంత దారుణమైన ఫలితాలు టీడీపీ ఎప్పుడూ చూడలేదు అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కనీసం ఒక్క ఎంపీ స్థానం కూడా రాకపోవడం నిజంగా టీడీపీ పార్టీకి తల కొట్టేసినట్టుగా అయిపోయింది. ఇక ఆయనకి మిగిలింది కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. ఇక ఆ 23 మంది ఎమ్మెల్యేలతోనే ఆయన ప్రతిపక్షాన్ని స్థాపించాలి. ఇక ఆ తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఎంతమంది ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్తారు అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. అయితే ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, గెలిచిన సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన శాసనదానంలో ఓడిపోయిన వాళ్లలో ఓడిపోయిన ఎమ్మెల్యేలకి ఒక మంచి శుభవార్త అందించబోతున్నారు. అయితే ఆ శుభవార్త విన్న ఎమ్మెల్యేలు, అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా జోష్తో నిండిపోయారని చెప్పచ్చు. ఇంతకీ ఏంటి ఆ శుభవార్త అంటే, ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పదవులతో పాటు ఎమ్మెల్సీలు కూడా ఇచ్చే ఆలోచనలో జగన్ ఉండటం జరిగింది. అంతేకాకుండా వీళ్ళందరికీ మంచి పదవులు ఇచ్చే దిశగా ఆయన ప్రయత్నిస్తున్నారు. రానున్న 8 నెలల్లో 6 ఎమ్మెల్సీ పదవుల దాకా ఇద్దామన్న యోచనలో ఆయన ఉన్నారు. దానిలో 3 ఓసీ, 2 బీసీ, 1 మైనారిటీ, మరొకటి ఆయన ఇంకా దృష్టి కేంద్రీకరించలేదని తెలుస్తుంది. అయితే ఈ వార్త విన్న ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ కూడా జగన్కి బ్రహ్మరథం పడుతున్నారు. ఓడిపోయిన వాళ్ళని మనం ఎప్పుడూ కూడా నిరుత్సాహపరచకూడదని, వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఎంతగానో ప్రయత్నించారని, అందుకనే వాళ్ళ కోసమే ఈ నామినేటెడ్ పదవులు అలాగే ఎమ్మెల్సీ పదవులు అంటూ ఆయన నిజంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల మదిలో ఉత్సాహాన్ని నింపినట్టు తెలుస్తుంది. దాంతో అక్కడ ఉన్న ఆయన పార్టీ సభ్యులందరూ కూడా ఇక ప్రజాసేవ చేయటం కోసం ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ విషయం మీద మీరేమంటారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. జగన్ చేసిన ఈ పని కరెక్ట్ అంటారా? కామెంట్స్ రూపంలో తెలియచేస్తే, లైక్ చేస్తే, షేర్ చేస్తే మీకు ఇంకా కొన్ని కొత్త విషయాలు మేము మీకు అందిస్తాం. ధన్యవాదాలు.